Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయం ఇలా దిగజారడానికి కారణం ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గ రాజకీయం గతంలో ఎప్పుడూ లేదు. ఏపీతో పోల్చితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయం ఎన్నో రెట్లు నయమనేది మెజారిటీ ప్రజానీకం అభిప్రాయం. ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీకి, సంబంధిత నాయకులకు అసలు మనగడ ఉండదనే ఆందోళన ఏపీలో నెలకొంది. ఇదే ఏపీ సమాజాన్ని భయపెడుతోంది. అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎంత మంచి ప్రభుత్వమైనా మారడం సర్వసాధారణం. కానీ ఏపీలో ఆ లాజిక్ను అధికార ప్రతిపక్ష పార్టీలు విస్మరించాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడం, వీలైతే భౌతికంగా అంతం చేయడమే లక్ష్యంగా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి తెగబడుతున్నారనే చర్చకు తెరలేచింది. ఈ దఫా అధికారంలోకి రాకపోతే లేదా నిలబెట్టుకోకపోతే వామ్మో ఇంకేమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టాల్సిందే అని అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. ఇలాంటి దుర్మార్గ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల భయాందోళన చూస్తే ఈ సమాజం ఎటుపోతోందనే నిరాశ నిస్పృహ కలగకుండా ఉండవు. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా శత్రుభావనతో చూడడం వల్ల ఏపీలో అవాంఛనీయ పరిస్థితుల్ని చూడాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఎన్నికల సందర్భంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నప్పటికీ ఆ తరువాత యథావిధిగా తమ పనులు చేసుకునేవారు. అలాగని గతంలో అంతా పారదర్శక రాజకీయం జరిగిందని కాదు, ఇప్పుడంత అధ్వానం కాదని మాత్రం ఎవరైనా చెప్పే మాట. ఇప్పుడు రాజకీయాలలో పార్టీల కంటే మీడియా చొరబాటు ఎక్కువైంది. రాజకీయ పార్టీల కంటే మీడియా యజమానులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషాలని రెచ్చగొట్టడం చూస్తూ ఉన్నాం. బహుశా వినాశకాల విపరీత పోకడలంటే ఇవే కాబోలు. ఏపీలో ప్రస్తుత రాజకీయాలను చూస్తూ ఉంటే భవిష్యత్తులో బాగుపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాగే రాజకీయాలు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ సమాజం సర్వనాశనం కావడానికి ఎంతో దూరం లేదనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఏపీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి అక్కడి రాజకీయాలే అని చెప్పక తప్పదు. ఇందులో ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని చెప్పడానికి లేదు. అధికారం అంటే ప్రత్యర్థులను తుదముట్టించడానికి అన్నట్లుగా ఏపీలో ఈ దుస్థితి ఇంకెన్నేళ్లు చూడాలో అర్థం కావడం లేదని రాష్ట్ర శ్రేయోభిలాషులు వాపోతున్నారు.